ఆయన ఏంటన్నారు? ఆయన పేరు మహంతి శ్రీనివాస. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారే ఉన్నారు. ఒక నిమిషం, ఇప్పుడు మహంతి శ్రీనివాస్ గారు కానీ, ఒక నిమిషం, ఇప్పుడు మాట్లాడితే మన ఆయన పేరేంటి? ఒక నిమిషం. అవంతి శ్రీనివాస్ గారు కానీ, అంబడిపూడి రాంబాబు కానీ, అంబడిపూడి ఎందుకు గుర్తొచ్చిందంటే, మీ చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు చదువుకునేవాడు అంబడిపూడి పుస్తకాలు. అంబడిపూడి కరాటే నేర్చుకోవడం ఎట్లా అంటే, అలాగా మరి వాళ్ళ దగ్గర, అలాగే అంబడిపూడి వారి ప్రచురణ కూడా నేను ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అంబడి ఫ్యాక్షనిజం చేయడం ఎలా, 30 రోజుల్లో ఫ్యాక్షనిజం, అది మన అంబడి రాంబాబు గారు నేర్చుకున్నట్టున్నారు. అదుపు తప్పి మాట్లాడటం ఎలా, నోరు అడ్డు ఆపు లేకుండా మాట్లాడటం ఎలా, ఇలాంటి పుస్తకాలన్నీ చదివినట్టున్నారు. అంబ రాంబాబు గారికి చెప్తున్నాం, కొంచెం మీరు బాగా చదువుకున్న వ్యక్తులు సరిగ్గా పద్ధతిగా మాట్లాడండి. ఇది ఒక నిమిషం అరవద్దు వినిపిస్తుంది. ఒక నిమిషం. ఇవన్నీ ఏంటంటే, మనం ఎందుకు పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నామంటే, నిన్న మన సభలో కూడా చెప్పాను, ఒక పార్టీని నిర్మించడం చాలా కష్టసాధ్యమైన పని. ఒక 150 సంవత్సరాలు మీరు వినే ఉండొచ్చు, అనేక సందర్భాల్లో విని ఉండొచ్చు, కాంగ్రెస్ది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, వారికే ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టి వీళ్ళు అంటే రాజకీయం అంటే వెళ్ళి డబ్బులు సంపాదించడానికి తప్ప సేవ చేయడానికి కాదు అన్న లాంటి సమాజం తయారైనప్పుడు, ఇలాంటి సమయంలో ఒకళ్ళు పార్టీ పెట్టి ఏమీ ఆశించకుండా దెబ్బలు తినచ్చేమో, అవమానం పొద్దుతాము, ఓడిపోయి అన్నీ నిశ్చయించుకుని రాజకీయాల్లోకి వచ్చాను. దయచేసి అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు తీసుకొచ్చానంటే, నాకు నిజంగా సమాజం మీద నాకు చాలా ప్రేమ ఉంది. నాకు